నేను అసిస్టెంట్ డైరెక్టర్గా అంటే రైటర్గాను ఒక సనత్ నగర్లో ఒక చిన్న రూమ్లో ఉండేవాడిని. ఆ రూమ్లో నేను, ప్రకాష్ వేమ అని ముగ్గురు ఫ్రెండ్స్ అందరూ, చాలా చిన్న రూమ్లో. సో ఆ రూమ్ ఒక అబ్బాయి వచ్చాడు, డోర్ కొట్టి, సుకుమార్ అంటే నువ్వేనా అన్నాడు. ఇది నిజంగా జరిగిందంటే చెప్తే కొన్నిసార్లు ఫ్లాష్ బ్యాక్ అన్నీ చాలా డ్రామాటిక్గా ఉంటాయి, కానీ సుకుమార్ అంటే నువ్వేనా అని, నువ్వే అంటే నీ దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అన్నాడు. అరే బాబు, నేను ఇంకా డైరెక్ట్ నేనే అసిస్టెంట్ డైరెక్టర్ని, మళ్ళీ నువ్వు నాకు అసిస్టెంట్ డైరెక్టర్వా అంటే, లేదు నువ్వు డైరెక్టర్ అవుతావు నాకు తెలుసు అన్నాడు. అంటే ఈజ్ ఏ క్వాలిటీ ఇన్స్పెక్టర్ అనమాట. నాకేంటంటే ఏ సీన్ అయినా, ఎడిటింగ్ అయినా, దీనికి సంబంధించి అయినా, సబ్జెక్ట్ టెక్నీషియన్స్ కానీ ఏం కా అంటే ఏదైనా ముందు తనకు చూపిస్తాను. అంటే తను ఉన్నప్పుడు ఇది బాగుంది లేదు అని అంటే నిష్కర్షగా చెప్తాడు అనమాట, ఇది బాగాలేదు, ఇది బాగుందని చాలా మొహమాటంగా నిర్మోహమాటంగా మొహమే చెప్పేస్తాడు. సో అలాగే ఈ సినిమా సంబంధించి కూడా టెక్నీషియన్స్ అందరిని ఎక్కడెక్కడ వెతుక్కుని తీసుకొచ్చాడు. తనకు మ్యూజిక్ విని 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 రతీష్ వేగాని ఎక్కడి నుంచో తీసుకెళ్ళి మలయాళం దగ్గరికి, మలయాళం ఇండస్ట్రీకి వెళ్ళి, సో లేదు ఈ సినిమాకి తనేదే కరెక్ట్ అని చెప్పి, లేదు ఎక్కడో మలయాళం చూస్తే బోల్డ్ మనీ అయిపోద్ది అది అంటే, లేదు తనే కరెక్ట్ అని అక్కడి నుంచి వెళ్ళి రతీష్ వేగాని తీసుకొచ్చాడు, అంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ని. అలాగే హీరోగా నవీన్ చంద్ర ఎందుకున్నాడు. సో కెమెరామెన్గా ఆర్థర్ విల్సన్, ఒక పెద్ద సినిమాకి చేసే సినిమాటోగ్రఫర్ని తీసుకొచ్చి ఆర్థర్ విల్సన్ అంటే ఏ విషయంలో రాజీ పడ్డా అనమాట తనకు సంబంధించి. ఇలా ప్రతి టెక్నీషియన్ విషయంలోనూ, అందరిలోనూ, అందరు సంబంధించి నాకు ఒకే ఒక డౌట్ ఉంది. అంటే ఫస్ట్ నివేద థామస్, ఫస్ట్ నువ్వే తీసుకొచ్చావరా? నివేద థామస్ ఇచ్చినప్పుడు క్రూ అంతా బాగానే ఉంది, కానీ నివేద థామస్ కరెక్టేనా, అమ్మాయి కరెక్టే అనిపిస్తుందా నీకు అని. ఇంత పెద్ద క్వాలిటీ ఇన్స్పెక్టర్ అంటావు, నివేద థామస్ కరెక్టేనా హీరోయిన్గా నీ సినిమాకి ఒకసారి ఆలోచించు అన్నా. ఎందుకో నాకు ఈ అమ్మాయి కరెక్ట్ కాదనిపించింది ఈ సినిమాకి. కట్ చేస్తే అమ్మాయి జెంటిల్మెన్ పెద్ద హిట్, జై లవ కుష, నేను రాంగ్ అని తేలిపోయింది. సో మళ్ళీ క్వాలిటీ ఇన్స్పెక్టర్గా ప్రూవ్ చేసుకున్నాడు, మళ్ళీ 100% మార్క్స్. అమ్మాయి ఎంత బిజీ అయిపోయిందంటే ఈరోజు ఆడియో ఫంక్షన్ రానంత బిజీ అయిపోయింది, అంత పెద్ద స్టార్ అయిపోయింది. అంత క్వాలిటీ అనమాట మనుషులు ఎన్నుకోవడంలో కానీ, అందరూ ఎన్నుకోవడంలో కానీ. తను ఒక 3 సీన్లు నాకు ఏం చేయాలి, సినిమా చూడు చూడను, నాకు వద్దు, నాకు కొన్ని సీన్స్ చూపించాను, నాకు కొన్ని సీన్స్ తెలుసు కాబట్టి ఆ సీన్స్ చూపించు, ఎలా చేస్తుంటాడో తెలిసిపోతుంది కదా అని. ఒక క్లైమాక్స్ సీన్ చేశాడు సింగిల్ షాట్లో, ఎంత బాగా చేశాడంటే చాలాసార్లు ఎమోషన్స్ కోసం మనం ఎప్పుడు ఆ డ్రామా కోసం క్లోజ్ కట్ చేయాల్సి ఉంటుంది, అలా చేయలేదాను. చాలా బాగా సింగిల్ షాట్లో మొత్తం చేసి ఆ సీన్ చూపిస్తే నేను షాక్ అయిపోయాను, అమ్మో. సో క్వాలిటీ ఇన్స్పెక్టర్ మళ్ళీ మేకింగ్లో కూడా ప్రూవ్ చేస్తున్నాడు క్వాలిటీ ఇన్స్పెక్టర్ కానీ. సో ఆ విధంగా, సో అజయ్కి సినిమా అంటే కథ తెలిసిన కథ చాలా బాగుంది, ఈ సినిమా మీకు ట్రైలర్ చాలా బాగుంది, మీ ట్రైలర్ చూసిన మూడు అర్థమైపోయి ఉంటుంది ఈ సినిమా చాలా పెద్ద హిట్ అని కోరుకుంటున్నాను. ఇంకా హీరో నవీన్ చంద్ర, తన వ్యక్తిత్వం ఏంటో ఇక్కడ అర్థమైపోతుంది. ఇక్కడ మన సీడీ కవర్ చింపితే నేనైతే తీసి అవతల పడేసినవాడిని, ఆ కవర్ తీసుకెళ్ళి అంతలో కూడా మూలన పోస్తున్నాడు. అంటే అంత మంచి వ్యక్తిత్వం ఉండి పర్ఫార్మర్ అయ్యండి, తన సాంగ్స్ డాన్స్ వచ్చు, మంచి పర్ఫార్మర్, అంటే ఏ ఎక్స్ప్రెషన్ పలికించగలడు, ఇలాంటి ఆర్టిస్ట్ డిఫరెంట్గా ఫ్యూచర్ చాలా మంచి ఫ్యూచర్ ఉండాలని, మంచి ఫ్యూచర్ ఉంటేనే ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. ఇలాంటి సినిమాలు హిట్ అయితేనే ఇండస్ట్రీ చాలా బాగుంటుంది, ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా రఘుబాబు గారికి నేను అజయ్ తప్పున థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.